దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మోషే తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాము. మోషే గురించి అందరికీ తెలుసు, మనం అనేక మంది బోధకులు మరి బోధించినప్పుడు మనకి మోషే గురించి పూర్తిగా తెలుసు. ఇందులో మోషే గురించి ఎరుగిన వారు ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను. అయితే మోషే యొక్క తల్లి ఒక బేదు చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఈరోజు ఆ మోషే తల్లి గురించి మనం తెలుసుకుందాము. నిర్గమకాండం 6వ అధ్యాయంలో ఈ యొక్క మోషే తల్లిదండ్రుల గురించి వ్రాయబడి ఉంది. అయితే ఈ మోషే తల్లిదండ్రులు లేవి వంశానికి చెందినవారు. ఈ లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి వంశస్థురాలను చేసుకున్నప్పుడు ఒక బేదు గర్భవతి అయి కుమారుని కని ఆ కుమారుడు సుందరుడై ఉండటం చూసి 3 నెలలు దాచిపెట్టింది. అంటే ఎందుకు దాచిపెట్టవలసి వచ్చిందంటే ఫరో మరి 4 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా మరి చంపేయమని ఆజ్ఞ జారీ చేసినప్పుడు మరి ఈ పిల్లోడిని మరి ఆమె చాలా జాగ్రత్తగా 3 నెలలు దాచిపెట్టింది. ఆ 3 నెలల తర్వాత ఇంకా దాచలేక, అంటే ఆ బిడ్డని పెంచాలంటే ఎదిగే కొద్దీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అందు అక్కడ మగపిల్లోడు ఉన్నాడనే విషయం తెలిసిపోతుంది కనుక ఆ బిడ్డని ఎత్తుకుని మరి ఒక జమ్ము పెట్టి ఒకటి తయారు చేసి ఆ జమ్ము పెట్టికి అడుగున కీలు రాసి పైన జిగట మట్టిని రాసి ఆ బిడ్డని అందులో పడుకోబెట్టి ఆ యొక్క జమ్ము గడ్డ మీద ఆ బిడ్డను ఉంచి ఆ యొక్క పెట్టిని పెట్టి మరి ఏటి ఒడ్డున వదిలినట్టుగా మనం చూస్తున్నాం. దూరం నుండి ఆ యొక్క మరి యొకబేదు కుమార్తె అంటే మరి మోషే అక్క అనగా మనకు తెలుసు మిరియాము దూరం నుండి అక్కడ నుండి చూస్తుంది. అంటే ఎవరు ఎవరైనా తీసుకెళ్తున్నారా లేదా ఏదైనా అపాయం జరిగినా ఏదైనా అక్కడ విష పురుగులు పాములు అనేకమైనవి ఉంటాయి కనుక మరి ఏ విధంగా హాని జరగకుండా దూరము నుండి ఆ బిడ్డని కనిపెడుతూ నించున్నప్పుడు అదే ఆ యొక్క నది దగ్గరికి ఫరో కుమార్తె తన చెల్లికత్తులతో స్నానం చేయడానికి అక్కడికి వచ్చినప్పుడు ఆ పెట్టెను చూసి మరి వారు వెళ్ళి దగ్గరగా వెళ్ళి దాన్ని తెరిచి చూసినప్పుడు మరి ఆ యొక్క బాలుడు ఏడవటం చూసింది. ఆ యొక్క బిడ్డ మీద ఆ ఫరో కుమార్తెకి కనికరము కలిగి ఆ బిడ్డని ఎత్తుకుంటుంది. ఎత్తుకున్నప్పుడు ఆ బిడ్డ చాలా సుందరుడై ఉండటం చూస్తుంది. ఆ బిడ్డ చాలా అందంగా మోషే చాలా అందంగా ఆమెకి కనిపిస్తాడు. అంతేకాకుండా ఆ పిల్లవాడు హెబ్రీయుడని ఆమెకి గ్రహించి ఆ సమయంలోనే అక్కడ మరి మోషే అక్క అంటే ఆ చిన్నది మరి వచ్చి ఫరో కుమార్తె దగ్గరికి వచ్చి ఈ బిడ్డను పెంచడానికి పాలు ఇవ్వడానికి నేను హెబ్రీయుల్లో నుంచి ఒక దాదీని నేను తీసుకొస్తానని చెప్పినప్పుడు మరి ఫరో కుమార్తె ఒప్పుకొని వెళ్ళి తీసుకురామన్నప్పుడు ఆమె తీసుకొస్తుంది. తీసుకొచ్చినప్పుడు ఎవరిని తీసుకొస్తుంది అంటే మరి ఆ యొక్క మోషే తల్లినే తీసుకొస్తుంది. ఆమెకి నా కొరకు ఈ బిడ్డని పెంచు నీకు జీతం ఇస్తానని అని చెప్పినప్పుడు ఆ బిడ్డని తీసుకుని ఇంటికి వెళ్ళి పెంచడము మొదలు పెడుతుంది. అంటే మరలా తిరిగి మరి ఒక బేద దగ్గరికే ఆ బిడ్డ వస్తాడు. అంటే మోషేని పెంచడంలో ఆమె చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయేలీల యొక్క విడుదల కోసము దేవుడు మరి మోషేని ఎన్నుకున్నాడు కనుక మరి ఆ తల్లికి జ్ఞానమిచ్చి మోషేని ఎలా పెంచాలో కావలసినటువంటి జ్ఞానంను ఒక బేదికి ఇస్తాడు. అంటే ఈ నా కొరకు పెంచమని ఇక్కడ ఫరో కుమార్తె అన్నది ఎవరు? ఈమె అన్యురాలు. అంటే ఐగుప్తీలు ఎవరు? అన్యురాలు. ఇజ్రాయేలీలు ఎవరు? దేవుని బిడ్డలు, దేవుని గురించి ఎరిగినటువంటి జనము. అంటే ఎలా పెంచాలి ఇప్పుడు ఈ ఫరో కుమార్తె లక్షణాలు అలవాట్లు వచ్చేటట్టు పెంచాలా లేకపోతే మరి ఇజ్రాయేలీలు అలవాట్లు వచ్చేటట్టు పెంచాలా? ఒక బేది మాత్రము మరి దేవుని సేవకుడిగా పెంచింది. సంఖ్యాకాండంలో నా సేవకుడైన మోషే అని దేవుడు పలుకుతాడు. అంటే దేవుని సేవకుడిగా ఇజ్రాయేలీలు విడుదలకు అంటే బానిసత్వాన్ని నుండి విడుదల కొరకు మోషేని పెంచింది. అంటే పాలిచ్చి పాలిస్తూ మరి ఇజ్రాయేలీలు పడుతున్నటువంటి ప్రతి శ్రమను ఆ బిడ్డకి చెప్తూ ఉండేది కనుక ఆ బిడ్డ మరి ఇజ్రాయేలీల యొక్క భారము ఎంత కష్టపడుతున్నారో మరి ఎన్ని సంవత్సరాల నుంచి బానిసలుగా ఐగుప్తులో మగ్గిపోయారో అవన్నీ కూడా మోషేకు చెప్పటం వల్ల మరి పెరిగి పెద్దవాడైనప్పుడు కొన్ని సంవత్సరాలు అంటే 9-10 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి మరి ఫరో కుమార్తెకు అప్పగిస్తుంది. అప్పుడు ఆమెకు కుమారుడిగా ఉన్నప్పుడు ఆ బిడ్డకి మోషే అని పేరు పెడుతుంది. అంటే నీటిలో నుండి తీసింది కనుక నీటిలో దొరికాడు కనుక మోషే అని పేరు పెడుతుంది. వెంటనే మోషే మరి ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్తాడు. ఇజ్రాయేలీల యొక్క భారాన్ని
కళ్ళారా చూస్తాడు. అంటే తన తల్లి ఎలా పెంచింది అంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా కంటే మరి ఆ యొక్క ఇజ్రాయేలీల యొక్క కష్టాల నుంచి విడిపించి ఒక నాయకుడిగా పెంచింది. అయితే మరి నిజంగా యోకెబెదును మనము చాలా గొప్పగా మెచ్చుకోవాలి. ఎందుకంటే తనకు ఉన్నటువంటి ముగ్గురు బిడ్డల్ని కూడా మరి ముగ్గురు ప్రవక్తలే, అంటే మిర్యాము ప్రవక్త, మరి మోషే ప్రవక్త, అలాగే అహరోను కూడా ప్రవక్త, యాజకుడు కూడా, అంటే ముగ్గురిని దేవునిలో పెంచింది, దేవుని కొరకే వారిని మరి సమర్పించింది. నిజంగా ఈ రోజుల్లో మరి ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని మరి దేవుని కొరకు సమర్పిస్తున్నారు. ప్రతి తల్లి తన బిడ్డల్ని ఎలా పెంచుతారంటే ఒక ఇంజనీర్ అవ్వాలనో, ఒక డాక్టర్ అవ్వాలనో, లేకపోతే ఒక మంచి నాయకుడు అవ్వాలనో అనుకుంటారు. అంటే ప్రతి తల్లి మరి పిల్లల్ని ఒక బాధ్యతగా పెంచుతారు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మరి వహించి పిల్లల్ని బాగా చదువుకోవాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మాత్రం వారికి చెప్పి వారికి మంచి భవిష్యత్తు గురించి వారికి నేర్పిస్తారు. కానీ ఇక్కడ ఒక బేది మాత్రము ఇజ్రాయేలీల విడుదల కోసము మరి మోషేకి మరి నేర్పిస్తూ ఉండేది. అంటే ఈ వీరు పడుతున్నటువంటి ప్రతి శ్రమ నుంచి విడిపించాలి అని తను పాలిస్తూ కూడా ఆ బిడ్డను ఆ రీతిగా పెంచింది. అలాగే అహరోన్ని అంటే మోషే మరి ఇజ్రాయేలీలు మధ్యలోకి వెళ్ళినప్పుడు మరి ఇజ్రాయేలీ ద్వారా మోషే చేసిన ప్రతి అద్భుతం వెనకాల అహరోన్ ఉన్నాడు. అంటే మోషేని విడిచిపెట్టకుండా అహరోను తోడుగా ఉన్నాడు. అంటే ఇజ్రాయేల్ని విడిపించడంలో మరి మిర్యాము కూడా ఉంది. ఎందుకంటే నిర్గమాకాండం 15 అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి కానానుకు బయలుదేరినప్పుడు ఆ యొక్క స్త్రీలతోటి యెహోవాను గానము చేసేదమైన పాటలు పాడుకుంటూ స్తుతి చేస్తూ తంబురుతోనూ నాట్యముతోనూ వారు ముందుకు సాగిపోయారు. అంటే వారందరికీ కూడా ముందుగా మిర్యాము ఉన్నది. అంటే మిర్యాముని మరి ఎంత భక్తిగా తల్లి పెంచిందో, అలాగే అహరోను కూడా యాజకత్వం యాజకుడయ్యాడు. అంటే ఒక తల్లి బిడ్డలు ముగ్గురు కూడా దేవునికి పనికొచ్చే పాత్రలుగా చేసింది ఆవిడ. అంతేకాకుండా హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో మరి విశ్వాసుల జాబితాలో మనం చూసినట్లయితే మరి మరో కుమార్తె యొక్క కుమారుడిగా అనిపించుకున్నట్టు కంటే క్రీస్తు కొరకైన నిందను భరించటమే తను మేలుగా ఎంచుకున్నాడు. అంటే మరి ఫరో కుమారుడిగా అంటే ఐశ్వర్యము ఘనత అవన్నీ కూడా వదులుకోవడానికి సిద్ధపడి మరి ఇజ్రాయేలీల కోసం ఆ అరణ్యములో నడుస్తూ మరి తను వారి కోసం వారి యొక్క విడుదల కోసము మోషే మరి పనిచేశాడు. అంటే దేవుని నిమిత్తమై మరి ఎన్ని నిందలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ భరించి దేవుని కొరకు మరి పనిచేయాలని మోషే నిర్ణయించుకున్నాడు. అంటే అంత నాయకుడు అయ్యాడు, అన్ని లక్షల మందిని మరి ఐగుప్తుని విడిపించి ఫరోకి ఎదురు నిలబడ్డాడు అని అంటే ఆ తల్లి ఎంత గొప్పగా పెంచిందో. కనుక మనము కూడా మన బిడ్డల్ని దేవునిలో మనం పెంచాలి, దేవుని కొరకు పనిచేసే పాత్రలుగా ఉండాలి. ఎందుకంటే మంచి బిడ్డలుగా ఎదగాలి సమాజంలో. మోషే వాళ్ళే మన బిడ్డలు కూడా అనేక మందిని విడిపించేవారుగా మన బిడ్డలు కూడా ఎదగాలి. అనేకుల కొరకు మరి ప్రార్థించే బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలి. దేశాలను విడిపించే బిడ్డలుగా మరి అనేక మంది సమస్యల్లో ఉన్నటువంటి కుటుంబాలను విడిపించే బిడ్డలుగా మన బిడ్డలు కూడా ఎదగాలి. ఒక బేదు బిడ్డలు ముగ్గురు మరి ఇజ్రాయేలీని నడిపించడంలో ప్రత్యేక పాత్రను వహించారు. ముగ్గురు పనిచేశారు. ఎంత ధన్యత అండి, ముగ్గురు దేవునితో నడిచారు. ముగ్గురు కూడా దేవుని యొక్క అద్భుతాలు చేసినప్పుడు ముగ్గురు కూడా అక్కడ నిలబడ్డారు. అందుకనే మోషేను దేవుడు అంటాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంతేకాకుండా మిక్కిలి భూమి మీద ఉన్నటువంటి అందరికంటే మిక్కిలి సాత్వికుడు అంటాడు. నా సేవకుడైన మోషే అంటాడు. నిజంగా మరి నా సేవకుడైన మోషే మరో కుమార్తె యొక్క కుమారుడిగా ఇక్కడ మోషే పెరగలేదు, అవన్నీ కూడా వదులుకున్నాడు. అంతేకాకుండా మరి ఇజ్రాయేలీల కోసము నిలబడి వారందరినీ కూడా మరి నడిపించాడు. కానానుకు నడిపించారు వారందరినీ కూడా, వారి కొరకు ప్రార్థన చేశాడు. తను ఇజ్రాయేల్ని నడిపించడం ఒక భాగ్యముగా ఎంచుకున్నాడు. తను ఎన్ని వృద్ధుడైనప్పటికీ కూడా మరి తన తల్లి మరి ఏమైతే తను నేర్పించిందో, ఎలా అయితే ఉండాలని నేర్పించిందో అవన్నీ కూడా బాల్యంలో నేర్చుకున్నవి విడిచిపెట్టకుండా మరి దేవుని కొరకు వృద్ధాప్యం వరకు తను మరణించే వరకు కూడా దేవునికి ఇష్టుడిగా జీవించాడు. మనం ఎప్పుడు మనం కూడా మరి దేవునికి ఎప్పుడు కూడా దూరంగా ఉండకుండా దేవుడు మనకేం చెప్పాడో దేవునిలోనే ఉండాలి. దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దేవుడు మన పట్ల ఏం చేయాలనుకున్నాడో అవన్నీ మనం తెలుసుకుని మనం కూడా దేవునికి ఉపయోగకరంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక.
రాజు పమ్మి హోస్ట్ ఇండియా యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, ఎందుకంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోలో వచ్చే ప్రతి కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వాదం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.